గుడ్ మార్నింగ్ నేను లక్ష్మి వెల్కమ్ టు 2020 న్యూస్ అప్డేట్స్ చూద్దాం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘటానికి వేలైంది ఎన్డీఏ సర్కార్పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చ ప్రారంభం కానుంది మణిపూర్ హింసపై పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడిక చర్చ జరిగే అవకాశం ఉంది అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆ పార్టీ తరపున చర్చలు ప్రారంభించనున్నారు రేపు ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరగనుంది ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడబోతున్నారు అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టబోతోంది గత వారం దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నా అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అధికార బీజేపీ ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది నెల 11 వరకు పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరు కావాలని స్పష్టం చేసింది మరోవైపు తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి అయితే ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మోదీ సర్కార్కు వచ్చిన నష్టమేమీ లేకపోయినా ఓటింగ్ సరళి ఎలా ఉంటుందోననే దానిపై ఆసక్తి నెలకొంది విపక్షాల అభ్యంతరాల మధ్య ఢిల్లీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది పార్లమెంట్ రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై చర్చ అనంతరం పెద్దల సభ పచ్చ జెండా ఊపింది ఢిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి మొదట మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు అయితే విపక్షాలు డివిజన్ కి పట్టుబట్టడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్పుల ద్వారా ఓటేశారు ఇక ఈ బిల్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబోతోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది బిల్కి మద్దతుగా వైసీపీ టీడీపీ బీజేడీ బీఎస్పీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు ఓటేశాయి మొదటి నుంచి బిల్లుని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసింది అంతకు ముందు బిల్లుని సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించలేదన్నారు దేశ రాజధానిలో సమర్థవంతమైన అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతోనే ఈ బిల్ని తీసుకొచ్చినట్టు చెప్పారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లుని తొలిసారిగా తీసుకొచ్చారన్నారు కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఆ బిల్లులోని ఏ ఒక్క నిబంధన కూడా మార్చలేదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీని బుజ్జగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ గతంలో తాను తీసుకొచ్చిన బిల్ని తానే వ్యతిరేకిస్తోందని విమర్శించారు పార్లమెంట్ ఆమోదించిన ఢిల్లీ సర్వీసుల బిల్లుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు సుప్రీంకోర్టు ఆదేశాలను మోదీ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీని ఓడించి ఢిల్లీలో జోక్యం చేసుకోవద్దని ప్రజలు స్పష్టంగా చెప్పారని కానీ ప్రధాని ప్రజలు చెప్పింది వినటానికి ఇష్టపడటం లేదని విమర్శించారు చట్టాలు చేసే అధికారం తమకే ఉందంటూ పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కోసం పనిచేయమని అధికారం ఇచ్చారు తప్ప వారి హక్కులను హరించరాని కాదన్నారు ఢిల్లీ ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని ఎన్నికల్లో గెలిపించి తమ మద్దతును చూపించారన్నారు తాము చేసే మంచి పనిని బీజేపీ అడ్డుకోవటానికి ప్రయత్నిస్తోందని అభివృద్ధి పనులకు అడ్డుపడుతోందని ఆరోపించారు తనను పనిచేయకుండా ఆపాలని కుట్ర చేశారని ఆరోపించారు ఈసారి వారిని ఒక్క సీట్లోనే ప్రజలు గెలవివ్వరని కేజ్రీవాల్ మండిపడ్డారు ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ రెండో రోజు కూడా పర్యటించనున్నారు సీఎం జగన్ రాత్రి రాజమండ్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేసిన ముఖ్యమంత్రి ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి బయలుదేరనున్నారు 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపు లంకకు చేరుకోనున్నారు అక్కడ వరద బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు అనంతరం రామాలయంపేట గ్రామం తానిలంక ఐనవెలి మండలం తోటరాముడి వారిపేటకు వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడనున్నారు వారి గోడుని తెలుసుకోనున్నారు అనంతరం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు తొలి రోజు పర్యటనలో భాగంగా నిన్న ఏలూరు అల్లూరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ సహాయక చర్యలపై బాధ్యత గ్రామాల ప్రజలతో మాట్లాడారు వరద బాధితులందరికీ సహాయం అందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని నష్టపరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు అధికారులు వారం పాటు గ్రామాల్లో ఉండి వరద బాధితులకు నిత్యావసరాలు అందించారన్నారు
సీఎం జగన్ అప్పట్లో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో కరెంటు ఛార్జీలను 8 సార్లు పెంచారని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. మందుబాబుల బలహీనత గుర్తించి జగన్ ప్రభుత్వం మద్యం ధర పెంచుతోందని నాసిరక మద్యం సరఫరా చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. జగన్ పాలనలో గోదావరి నది తీర గ్రామాల్లోనూ ఇసుక దొరకని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఇక్కడ ఇసుక హైదరాబాద్ చెన్నై బెంగళూరు పోతోందని ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్న వైసీపీ ఒక్కరికైనా జాబ్ ఇచ్చిందని ప్రశ్నించారు. టీడీపీకి అధికారం ఇస్తే ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఇంటి వద్దకే తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ని సందర్శించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు అక్కడ సెల్ఫీ దిగి సీఎం జగన్ కి ఛాలెంజ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు ఎలా నిర్మించాలో ఆచరణలో చేసి చూపించామని వెల్లడించారు. తెలంగాణలో సాగు ఆయకట్టు పెరిగితే ఏపీలో తగ్గిపోయిందని తెలిపారు. తన సంకల్పానికి ఎవరూ అడ్డు రాలేరని పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానంతో తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లే వరకు ఆగేది లేదని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరిలో భాగంగా రాజమహేంద్రవరానికి చేరుకున్న చంద్రబాబు రాత్రి అక్కడే బస చేశారు. స్థానిక గాదాలమ్మ నగర్లోని బీవీఆర్ ఫంక్షన్ హాల్లో బస చేశారు. ఇవాళ రాజానగర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఏపీలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చింది. సమ్మె కార్యాచరణలో భాగంగా ఇవాళ విజయవాడలోని విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నాకి పిలుపునిచ్చింది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఉద్యోగులెవరూ విజయవాడకు రాకుండా కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మరోవైపు విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదంటున్నారు పోలీసులు. నగరంలో 144 సెక్షన్ 30 అమల్లో ఉందని, విద్యుత్ ఉద్యోగుల ఆందోళన అనుమతించేది లేదని ప్రకటించారు. చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి గాని పోలీస్ శాఖ నుంచి గాని అనుమతి లేనందున ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు ఎవరు విజయవాడకు రావద్దని సూచించారు. విజయవాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, 2000 మంది సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిఘా పెట్టామని వెల్లడించారు. ఇక విద్యుత్ శాఖలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా అమల్లో ఉందంటున్నారు అధికారులు. విద్యుత్ ఉద్యోగులు ఎవరూ సమ్మెలోకి వెళ్లకుండా ఈ ఏడాది మే 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనకు సిద్ధమైతే వారిపై ఎస్మా చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు అధికారులు. హైదరాబాద్ లో హెచ్ఎండిఏ పరిధిలోని భూములు హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నాయి. ఇప్పటికే కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లకు పైగా ధర పలకగా, తాజాగా మోకిల ప్రాంతంలో ఎకరం భూమి దాదాపు హాఫ్ సెంచురీని టచ్ చేసింది. ఐటీ కారిడార్ కి సమీపంలోని మోకిలలోని ప్లాట్లను హెచ్ఎండిఏ వేలం వేయగా ఇక్కడ కూడా భారీగా ధర పలికింది. మోకిలలో మొత్తం 165 ఎకరాల్లో లేఅవుట్ ప్లాన్ చేసింది హెచ్ఎండిఏ. 1321 ప్లాట్లకు గాను ఫస్ట్ ఫేజ్ లో 50 ప్లాట్లను వేలం వేసింది. ఇందులో గరిష్టంగా గజం భూమి ధర 105,000 రూపాయలు పలికింది. చదరపు గజం ధర కనిష్టంగా 72,000 పలికింది. సగటున 80,397 రూపాయలు పలికింది. ఇక్కడ మొత్తం 15,800 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. 50 ప్లాట్ల వేలంతో 40 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా దానికి 3 రెట్లు అధికంగా ఆదాయం సమకూరింది. తొలిదశ ప్లాట్ల అమ్మకాలతో ఏకంగా 121 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. శంకర్పల్లి మేదీపట్నం రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల లోపలికి ఉన్న ఈ లేఅవుట్ తొలిదశ వేలానికి విశేష స్పందన రావడంతో రెండో దశ వేలాన్ని త్వరలో నిర్వహిస్తామని ప్రకటించింది హెచ్ఎండిఏ. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామంటూ తెలిపింది. అటు కోకాపేట ఇటు మోకిల భూముల ధరలు కేవు కేక అనిపించడంతో మరో వేలానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఐటీ కారిడార్ సమీపంలోని భూములు కాసుల వర్షం కురిపిస్తూ ఉండటంతో బుద్వేల్ భూములను కూడా అమ్మకానికి పెడుతోంది. ఎల్లుండి ఈ భూముల వేలం జరగనుంది. దీంతో కోకాపేట భూముల ధరను మించి బుద్వేల్లో ధర పలుకుతుందా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బుద్వేల్లో 100 ఎకరాల ఆక్షన్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 సెక్షన్లో హెచ్ఎండిఏ ఆక్షన్ నిర్వహించనుంది. మొదటి సెషన్లో 1, 2, 4, 5, 8, 9, 10 ప్లాట్లకు మధ్యాహ్నం తర్వాత 11 నుంచి 17 వరకు ప్లాట్లకు వేలం జరగబోతోంది. ఇక్కడ ఎకరం కనీస ధర 20 కోట్లు ప్రభుత్వం నిర్ణయించింది. వేలం రిజిస్ట్రేషన్ల కోసం ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఛాన్స్ ఇచ్చింది. బుద్వేల్లో మొత్తం 14 ప్లాట్లను వేలం వేయింది. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాలుగా ఉంది.
గృహలక్ష్మి పథకాని పట్టాలెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఆర్థిక సాయం కోసం ఈ నెల 10 లోగా దరఖాస్తులు సమర్పించాలంటూ తెలిపింది. 100% రాయితీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు. మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. జిల్లాలో కలెక్టర్ జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కాబోతోంది. ఈ పథకానికి వారే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీద గృహలక్ష్మి ఆర్థిక సాయం అందిస్తారు. ఇంటి బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్ పూర్తి ఇలా 3 దశల్లో సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్నవారు అర్హులన్న ప్రభుత్వం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, బీసీ మైనార్టీలకు 50%కి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది. దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా గృహలక్ష్మి వర్తింపచేస్తారు. ఆర్థిక సాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి భవిష్యత్తులో ఆర్థిక సాయం అందిస్తారు. ఎల్లుండి వరకు మీ సేవా కార్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల్లోగా వాటిని పరిశీలించి ఈ నెల 25న లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నట్టు సమాచారం ఉంది. మణిపూర్ ఘటనలపై దర్యాప్తునకు 3 మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. కేవలం హింసాత్మక ఘటనలపై విచారణ చేయడమే కాదు, ఈ కమిటీ పరిధి విస్తృతంగా ఉంటుంది. పర్యవేక్షణకు నియమించిన 3 మాజీ మహిళా న్యాయమూర్తులే. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలోని ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిని పి జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మణిపూర్ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై గతవారం సుప్రీం ధర్మాసనం కోరిన నివేదికని అందించారు. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ ధర్మాసనం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస వాటి నివారణకు ఇప్పటివరకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు వివరించారు వారు. కూనో నేషనల్ పార్క్ లో చిరుతల మృతిపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. విదేశాల నుంచి భారత్ కి చిరుతలను తీసుకొస్తున్న విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు ఎలాంటి కారణాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాజెక్టు చీతా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించింది. ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 20 చిరుతల్లో ఇప్పటికే 6 చిరుతలు, 3 కూనలు మృతి చెందాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రాజెక్టు చీతా అంశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించింది. ఆ పిటిషన్ ని కొట్టివేసింది. 2022 సెప్టెంబర్లో ప్రాజెక్టు చీతాని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 2 విడతల్లో నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ కి తరలించింది. అప్పటి నుంచి వరుసగా ఆ చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే వాటి మరణాల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే బాస్మతి ఇతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు మరో కీలకమైన అడుగు వేయనుందని తెలుస్తోంది. ఈ ఎగుమతుల బ్యాన్ లిస్ట్ లో నెక్స్ట్ చక్కెర ఉండవచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వ ఆందోళనకు స్పష్టమైన సంకేతమిదని ట్రాపికల్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యాఖ్యానించింది. రానున్న రోజుల్లో ఈ జాబితాలో చక్కెర, ఎథనాల్ ఉండవచ్చని ఆ సంస్థ తెలియజేసింది. దేశీయ ధరలను నియంత్రించేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించిన తర్వాత మరో ముఖ్యమైన ఆహార వస్తువు చక్కెరపై ఆంక్షలుండవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశం నుండి చక్కెర ఎగుమతులపై ప్రపంచం ఎక్కువగా ఆధారపడుతోంది. భారతదేశంలోని వ్యవసాయ బెల్ట్లో అసమాన వర్షపాతం చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళన రేకెత్తించింది. అక్టోబర్లో ప్రారంభమయ్యే సీజన్లో వరుసగా 2వ సంవత్సరం పడిపోనుందని అంచనా. దేశ ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. దేశీయ సరఫరాలు ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, కొన్ని బియ్యం రకాల విదేశీ అమ్మకాలను పరిమితం చేసింది. చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 3లో ఇవాళ మరో కీలక దశ దాటనుంది.
జాబిల్లి చెంతకు చేరువవుతున్న చంద్రయాన్ 3 ని చంద్రుడికి మరింత చేరువ చేసేందుకు కక్షను మరోసారి కుదించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. రెండు రోజుల క్రితం తొలిసారి కక్షను తగ్గించిన శాస్త్రవేత్తలు ఇవాళ మరోసారి అదే పని చేయబోతున్నారు. ఫలితంగా చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువ కాబోతోంది. ఇవాళ మధ్యాహ్నం వ్యోమ నౌకలోని ఇంజన్ ని మండించి దాని కక్షను మరింత తగ్గించనున్నారు. ఈ విన్యాసాన్ని మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య నిర్వహిస్తారు. తర్వాత రేపు ఈ నెల 17న కూడా మరో రెండు సార్లు ఇలాంటి ప్రక్రియ చేపట్టనున్నారు. చంద్రుడి కక్షలోకి చేరుకున్న వ్యోమనౌక ఎత్తున క్రమంగా దశలవారీగా తగ్గించి చివరికి దానిని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి చేర్చుతారు. ప్రస్తుతం చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 3 సజావుగానే పనిచేస్తోందన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 ఇంతవరకు 4313 కిలోమీటర్లు ప్రయాణించి చంద్రునికి చేరువగా 170 కిలోమీటర్ల పరిధిలో ఉందని చెప్పారు. చంద్రుడి రహస్యాలను కనిపెట్టేందుకు రష్యా కూడా రంగంలోకి దిగింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అన్వేషణ కోసం ఓ ప్రయోగం చేపట్టబోతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్ ని పంపించేందుకు సిద్ధమైంది. ఈ నెల 11న ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ ఈ ప్రయోగం చేపట్టబోతోంది. దీనికోసం రష్యా ఓ గ్రామాన్నే ఖాళీ చేయిస్తోంది. మాస్కోకు తూర్పున 3450 మైళ్ల దూరంలోని వోస్తోక్ని కాస్మోడ్రోమ్ ప్రాంతంలో ఈ ప్రయోగం జరగనుంది. సోయాజ్ 2 ఫ్రిగట్ బూస్టర్ ని మోసుకొని లూనా 25 నింగలోకి దూసుకువెళ్లనుంది. ఈ ప్రయోగంలో రాకెట్ బూస్టర్లు ల్యాండర్ నుంచి విడిపోయిన తర్వాత భూమిపైనే పడబోతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగ వేదికకు ఆగ్నేయం వైపునున్న శక్తినోస్కి గ్రామ ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. జెలెన్స్కీని హతమార్చేందుకు పన్నిన కుట్రలో భాగమైన ఓ రష్యన్ మహిళా ఇన్ఫార్మర్ ని అదుపులోకి తీసుకున్నట్టు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్టు వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా దండయాత్ర మొదలు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హత్యకు కుట్రలు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. ఇటీవలే ఈ తరహా ఓ ప్రయత్నాన్ని భగ్నం చేసినట్టు యుక్రెయిన్ వెల్లడించింది. జెలెన్స్కీ మైకోలాయ్ ప్రాంత పర్యటన సందర్భంగా మాస్కో సైన్యం వైమానిక దాడులకు కుట్ర పన్నిందని ఆరోపించింది. ఎందుకు సహకరించిన రష్యన్ ఇన్ఫార్మర్ ను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలియజేసింది. బ్రిటన్ లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్ ఈజీ 51 అని ఈ కోవిడ్ 19 న్యూ వేరియంట్ ని పిలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలియజేశారు. సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారటం, తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్ సోకిన వారిలోనూ ఈ లక్షణాలే కామన్ గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కేసులే ఉన్నాయని, ఆ తర్వాత ఎరిస్ వేరియంట్ కోవిడ్ కేసులదే రెండో స్థానమని వారు తెలియజేశారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా నియమితులయ్యారు. ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా 4 ఏళ్ల పాటు కొనసాగిన జాచరీ కిన్నోర్న్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అకౌంటింగ్ హెడ్ గా ఉన్న భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మార్పు నిర్ణయం వెలువడటంతో టెస్లా షేర్లు 3% పతనమయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ గా ఉన్న బ్రియన్ లారాపై యాజమాన్యం వేటు వేసింది. అతడి స్థానంలో కివీస్ లెజెండ్ డానియల్ వెటోరీని ప్రధాన కోచ్ గా నియమించింది. ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గత 3 సీజన్లలో ఎస్ఆర్హెచ్ ఒకసారి కూడా ప్లే ఆఫ్స్ కి చేరలేదు. గత ఏడాది 14 మ్యాచ్ల్లో 4 గంట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం జట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది యాజమాన్యం. హెడ్ కోచ్ గా ఉన్న బ్రియన్ లారాని తొలగించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరీకి ఆ బాధ్యతలని అప్పగించింది.